ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా చిన్న అనౌన్స్మెంట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటెక్స్ సంబంధించి డిఎస్సికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతారో మీరు డైలీ ఫ్రీ టెస్ట్లో మొత్తం సిలబస్పై ఏ సబ్జెక్టుకి చెందిన టాపిక్పై ఆ సబ్జెక్ట్ టెస్ట్ అనేది జరుగుతుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అని గూగుల్లో సెర్చ్ చేయండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ విధంగా గూగుల్లో సెర్చ్ చేసినట్లు మన వెబ్సైట్ అయితే వస్తుంది టాపిక్ వైజ్ జరుగుతున్నాయి వేల టెస్ట్లు అనేవి ఫ్రీగా ఉన్నాయి ప్రతి ఒక్కరు రాసుకోండి సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిషన్ అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టటక్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి టీఎస్పీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి పోలీస్ శాఖలో కొలువుల భర్తీకి సంబంధించి కూడా మనకి క్లియరెన్స్ వస్తున్న న్యూస్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ అది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది టిఎస్ టెట్ దరఖాస్తులు గడువు పెంచాలని చెప్పేసి ఇక్కడ ఇక్కడ డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగినట్లు సమాచారం దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మన స్క్రీన్ మీద పబ్లిష్ చేయడం జరిగింది పద్దెనిమిది రోజులు మాత్రమే దరఖాస్తుల గడువు ఇచ్చారని ఇంటర్నెట్ సెంటర్లలో సర్వర్ డౌన్ లాంటి టెక్నికల్ సమస్యలతో పలువురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేదని అలాగే తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు టిఎస్ టెట్ అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దరఖాస్తుల గడువును పెడిగించాలని కోరారు అప్ల అప్లికేషన్కు సంబంధించి గడువు పొడిగించాలని లక్షలాది మంది అభ్యర్థులు కోరుతున్నా అన్ని నోటిఫికేషన్లు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా పక్క రాష్ట్రమైన ఆంధ్రాలో కూడా టెట్ సంబంధించి అప్ల అప్లికేషన్ గడువు అనేది ఒకసారి కాదు రెండు సార్లు పొడిగించారు దీంతో పాటుగా ప్రతి నోటిఫికేషన్కి అప్ల అప్లికేషన్లు అనేవి తీసుకున్న తర్వాత ఎడిట్ ఆప్షన్ కూడా తప్పనిసరిగా కల్పిస్తారు కనీసం ఎడిట్ ఆప్షన్కి సంబంధించి కూడా ఎటువంటి అవకాశం కల్పించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై అభ్యర్థులు సర్వత్రా నిరసనయితే వ్యక్తం చేస్తున్నారు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టెట్లో ప్రత్యేక పేపర్ లేనట్టే అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది భాషా పండితులకు టెట్ ప్రత్యేకంగా నిర్వహించే ఆలోచన లేదని అధికార వర్గాలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి దీంతో రాష్ట్రంలోని దాదాపుగా ముప్పై వేల మంది భాషా పండితులు నిరాశకు గురయ్యారు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ అవకాశం కల్పించారని వారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఎలాంటి సానుకూల స్పందన లేదంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయి ఉంది ఇది మనకి టెట్ పేపర్ త్రీకి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు అడుగుతున్నారో వాళ్ళకి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను భాషా పండితులకు నిరాశ అన్ని సబ్జెక్టులలోనూ సిలబస్ ఆందోళనలో ముప్పై వేల మంది టెట్ దరఖాస్తులు పరిశీలన నేటి నుంచి అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ తెలుగు పండిట్ వాళ్ళకి తెలుగు సిలబస్ అనేది అరవై ప్రశ్నలు అరవై మార్కులు కోర్స్ సబ్జెక్ట్ నుంచి రావాలి హిందీ పండిట్ వాళ్ళకి అరవై ప్రశ్నలు అరవై మార్కులు హిందీ నుంచి రావాలి అలా కాకుండా వీరికి సంబంధం లేని సబ్జెక్టులైనా సైన్స్కు సంబంధించి మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు రావటం అభ్యర్థులు సర్వత్రా నిరసన వ్యక్తం చేస్తారు ఆంధ్రప్రదేశ్లో ఇదే విధానం ఉంటే మనకి మార్పులు అయితే చేశారు ఇక్కడ తెలుగు నుంచి అరవై ప్రశ్నలు అరవై మార్కులు అనేవి రావడం జరుగుతాయి హిందీ నుంచి అరవై ప్రశ్నలు అరవై మార్కులు హిందీ వాళ్ళకి రావడం జరుగుతాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త విధానాన్ని ఈ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఎందుకు అమలు చేస్తుంది అనేది వీళ్ళకే తెలియాలి ఇక్కడ ఆన్లైన్లో అవస్థలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది టెట్ దరఖాస్తుల సమయంలో అనేక సమస్యలు ఎదురైనట్లు అభ్యర్థులు చెప్తున్నారు దరఖాస్తులపై కొంతమంది ఫోటో అప్లోడ్ అయినా సాంకేతిక సమస్యల వల్ల అక్కడ సిగ్నేచర్ అప్లోడ్ కాకపోవడం విచిత్రమైన సమస్యలు తలెత్తాయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది ఇక్కడ తెలుగు పండిట్ వాళ్ళు ఇరవై వేల మంది హిందీ పండిట్ వాళ్ళు ముప్పై వేల మంది దాదాపుగా ముప్పై వేల మందికి అన్యాయం జరుగుతుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా మార్పులు అయితే జరగాలి తెలుగు వాళ్ళకి తెలుగు నుంచి అరవై ప్రశ్నలు అరవై మార్కులు రావాలి హిందీ వాళ్ళకి హిందీ నుంచి అరవై ప్రశ్నలు అరవై మార్కులు రావాలి పక్క రాష్ట్రాలు ఏ విధంగా అమలు చేస్తున్నాయో అదే విధంగా అమలు చేయాలి కానీ రాటుగా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా ముందుకు పోవడం ఏమాత్రం సరికాదు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఈ విషయంపై స్పందించవలసిన అవసరం అయితే ఉంది మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు అంటూ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే మినిమం టైం పే స్కేల్తో ఉద్యోగం ఇచ్చే యోచన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు మనకి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఇదే తరహాలో నిర్దిష్ట పే స్కేల్ ఇచ్చి వాళ్ళకి కూడా జాబ్కి అయితే ఎంపిక చేయడం జరిగింది అదే తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా యోచిస్తున్నట్లు సమాచారం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై అభ్యర్థుల కళ సాకారమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నట్లు తెలుస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డిఎస్సి నైన్టీన్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్లో ఎంపికైన పలు కారణాల వల్ల చాలామంది అభ్యర్థులు ఉద్యోగానికైతే ఎంపిక కాలేదు ప్రభుత్వ ముఖ్యమంత్రులు మారుతున్నా వీరి సమస్య అయితే పరిష్కారం కావడం లేదు అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ అభ్యర్థులకి ఇక్కడ నిర్దిష్ట స్కేల్ ఇచ్చి అంటే ఒక నిర్దిష్టమైన శాలరీ ఒక ఇరవై వేలో లేదా ఇరవై రెండు వేలో శాలరీ అనేది ఫిక్స్ చేసి వాళ్ళకైతే జాబ్ అనేది సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏ విధంగా కొనసాగుతారో అదే తరహాలో వాళ్ళని తీసేయకుండా వాళ్ళని ఒక నిర్దిష్ట స్కేల్ ఇచ్చి కొనసాగించడం జరుగుతుంది నచ్చిన వాళ్ళు వాళ్ళ జీవితకాలం ఆ జాబ్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా మొత్తం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది అయితే ఉంటారని అంచనా వేస్తున్నారు సుమారుగా వివిధ శాఖల్లో చాలామంది ఈ పాటికే సెటిల్ అయి ఉంటారు ఇక మనకి మ్యాక్సిమం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మధ్య అభ్యర్థులకైతే ఈ అవకాశం వర్తించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అసలు విషయం ఇదంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది వివిధ కోర్టు కేసుల కారణంగా రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులకు కల్పించిన కటాఫ్ మార్కుల కారణంగా అసలు సమస్య తలెత్తింది తొలుత కేసు నమోదైన తర్వాత హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది కానీ ఈ విషయంపై అభ్యర్థులకు మాత్రం న్యాయం జరగలేదు ఇప్పుడు ఈ విషయంపై కదలిక రావడం ఎవరైతే ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి శుభ చెప్పుకోవాలి మనకి నెక్స్ట్ వచ్చేసరికి కాలేజీ వద్ద ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథానం కూడా పబ్లిష్ కావడం జరిగింది టిఎస్ టెట్ దరఖాస్తుల గడు పొడిగించాలే దీనికి సంబంధించి మనకు ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ చేశారు ఇడిట్ ఆప్షన్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి తొమ్మిది వందల మార్కులకి గ్రూప్ వన్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఫ్రెండ్స్ పోలీస్ శాఖలో పోస్టుల భర్తీకి కూడా క్లియరెన్స్ అయితే రావడం జరిగింది వాటి గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఆరు వందల మార్కులకి గ్రూప్ టూ పరీక్ష ఇంటర్వ్యూలు రద్దు నేపథ్యంలో నియామక విధానంలో మార్పులు ఇరవై రెండు తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది నేడు టీఎస్పిఎస్సి ప్రత్యేక సమావేశం గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆయా పరీక్షల్లో మొత్తం మార్కుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది ప్రస్తుతం గ్రూప్ వన్ రాత పరీక్ష తొమ్మిది వందల మార్కులకి ఇంటర్వ్యూ వంద మార్కులకి నిర్వహించేవారు మనకి గ్రూప్ టూకి సంబంధించి ఆరు వందల మార్కులకి ఇంటర్వ్యూ అనేది డెబ్బై ఐదు మార్కులకి మొత్తం ఆరు వందల యాభై మార్కులకి గ్రూప్ టూ పరీక్ష అయితే జరిగేది అయితే ప్రస్తుతం ఇంటర్వ్యూలను రద్దు చేయడంతో గ్రూప్ వన్ పరీక్ష తొమ్మిది వందల మార్కులకి గ్రూప్ టూ పరీక్ష ఆరు వందల మార్కులకి నిర్వహించే విధంగా అధికార వర్గాలు తెలుపుతున్నాయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ లో పబ్లిష్ కావడం జరిగింది ఇంటర్వ్యూ మార్కులను కలిపి పరీక్ష నిర్వహించాలంటే పాత జోన్ ను సవరించవలసి ఉంటుంది దీనికోసం క్షేత్ర స్థాయిలో ఎన్నో మార్పులు చేర్పులు చేయవలసి వస్తుందంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్ష విధానంలో సమూల మార్పులు చేయడం సాధ్యం కాదని ఇంటర్వ్యూ మార్కులను పూర్తిగా తొలగించే అవకాశం ఉందని చెప్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల భర్తీకి అనేక అవకతవకలు జరిగాయనే నేపథ్యంలో ఈసారి అటువంటి అవకతవకలకు తావు లేకుండా అవకాశం ఇవ్వాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది పోలీస్ శాఖలో భారీ నోటిఫికేషన్ పోస్టుల ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది గ్రూప్ వన్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించి మొత్తం మనకి ఐదు వందల మూడు పోస్టులలో గ్రూప్ వన్ కేటగిరీకి సంబంధించి మొత్తం పంతొమ్మిది శాఖల్లో పోస్టులు అయితే ఉన్నాయి ఆ పంతొమ్మిది శాఖల్లో పోస్టులకు సంబంధించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో సెపరేట్ సపరేట్గా వీడియోలు అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇక మనకి ఇంటర్వ్యూ నిర్వహించినట్లయితే వన్ ఇస్ టూ త్రీ నిష్పత్తిలో ఒక పోస్ట్కి ఎంపిక చేసి ఇంటర్వ్యూ నిర్వహించడం వల్ల కనీసం రోజుకి ఇరవై నుంచి ఇరవై ఐదు మందిని మాత్రమే ఇంటర్వ్యూ చేయగలుగుతున్నారు ఈ తరుణంలో ఇంటర్వ్యూలను రద్దు చేయడం ఒక రకంగా మంచి శుభ సూచికమే అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది ఎందుకంటే వేగవంతంగా భర్తీ ప్రక్రియ అనేది ముందుకు సాగుతుంది ఇంటర్వ్యూల ద్వారా అవకతవకలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు అటువంటి అవకతవకలకి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రక్రియ అనేది సాగుతుంది మనకి నెక్స్ట్ వచ్చేసరికి పోలీస్ శాఖలో భారీ నోటిఫికేషన్ పోస్టుల ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది అభ్యర్థులు వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించాలి ప్రిలిమ్స్ ఫిజికల్ ఈవెంట్స్ కసరత్తు చేయాలి అత్యధిక పారదర్శకంగా నియామకం చేపడతాం మన స్థాయి సాంకేతికత దేశంలో ఏ బోర్డుకు లేదంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది టెక్నికల్ వాడకాన్ని ఈసారి మరింత పెంచుతాం ఇక్కడ దీనికి సంబంధించి టిఎస్ఎల్పిఆర్టీ చైర్మన్ శ్రీనివాసరావు వెల్లడించారు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మన టెక్నాలజీ ఎంత బాగుపడిందంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటకి సంబంధించి ఆరు లక్షల మందికి పైగా అప్లై చేస్తే అప్లికేషన్ గడువు పెంచమంటే కనీసం ఒక ఐదు రోజులు పెంచలేనంత బాగా మన టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందింది కనీసం ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేనంతగా మన టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందింది మన తెలంగాణలో టెక్నాలజీ ఎంత బాగా అభివృద్ధి చెందిందంటే అప్లప్లికేషన్ గడువు కనీసం రెండు రోజులు పెంచలేనంత స్థాయిలో అభివృద్ధి చెందింది మనకి కనీసం ఎడిట్ ఆప్షన్ కల్పించలేనంత స్థాయిలో మన టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందింది కాబట్టి ఈ విషయం గురించి కాస్త పక్కన పెట్టినట్లయితే అభ్యర్థులు వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఎవరైతే పోలీస్ శాఖలో పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారో ముందు ప్రిలిమ్స్కి దీంతోపాటుగా ఫిజికల్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఫిజికల్ ఈవెంట్స్కి కూడా తగ్గు సమయాన్ని అయితే కేటాయించి ప్రాక్టీస్ చేసుకోవాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది మెయిన్గా మీరు ప్రిలిమ్స్ పరీక్షపై దృష్టి పెడుతూనే ఇక్కడ ఈవెంట్స్పై మంచి పట్టు సాధించినట్లయితే మంచిగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మెయిన్స్ పరీక్షలు కూడా మంచి స్కోర్ చేసినట్లయితే ఈజీగా జాబ్కి ఎంపిక అయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఓవరాల్గా మరి తెలంగాణ టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఏ విధంగానో టెక్నాలజీని వినియోగించుకోలేకపోయింది మరి పోలీస్ శాఖలో టెక్నాలజీని గట్టిగా వాడతామని మన చైర్మన్ గారు అయితే చెప్తూ ఉన్నారు చూడాలి మనకి భవిష్యత్తులో దీనికి సంబంధించి మరింత క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇన్ఫర్మేషన్ రాగానే ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతూనే ఉంటుంది తెలుగు అకాడమీ పుస్తకాలు దొరకట్లేదంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది తెలుగు అకాడమీకి సంబంధించి మనకి ఇక్కడ తీవ్ర కొరత అయితే ఏర్పడింది తెలుగు అకాడమీ బుక్స్ దొరకట్లే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇబ్బంది ఇంకా మొదలు కాని ప్రింటింగ్ పేపర్ కొరత అంటున్న అకాడమీ వర్గాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది వివిధ ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కావాల్సిన అకాడమీ బుక్స్ ఎక్కువగా దొరకట్లేదు గతంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ కోసం ప్రింటింగ్ చేసిన పుస్తకాలు పాత స్టాక్ ఇప్పటికే పూర్తి స్థాయిలో అమ్ముడైపోవడంతో కొత్త ప్రింటింగ్ చేస్తామని అభ్యర్థులకు స్టాండర్డ్ మెటీరియల్ దొరికే పరిస్థితి కనిపించడం లేదు అక్కడక్కడ ప్రైవేట్ బుక్స్ తప్ప మనకి అకాడమీ బుక్స్ కొరత తీవ్రంగా ఉందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది మనకి మెయిన్గా గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించి రాజ్యాంగం అభివృద్ధి భారత ఆర్థిక వ్యవస్థ జోగ్రఫీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ భారత స్వాతంత్ర చరిత్ర తదితర పుస్తకాలు ఎక్కడా కూడా లభించడం లేదంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఓవరాల్ గివాల్టీ ఎడ్యుకేషన్ న్యూస్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటెక్స్ సంబంధించి డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా మన వెబ్సైట్లో డైలీ ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి టాపిక్ క్వారీగా జరుగుతున్నాయి మొత్తం పూర్తి సిలబస్ కవర్ చేసే విధంగా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ వెబ్సైట్లో వేల టెస్ట్లు అనేవి మీకోసం ఎదురు చూస్తున్నాయి ప్రతి ఒక్కరూ రాసుకోండి ఫ్రీగా రాసుకోవచ్చు హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ